Namaste. Welcome to Games and Goals. Indian Premier League, 15th edition, match number 67. Wankhede Stadium lo ee match jaragabothondi. Table topper Gujarat Titans versus 5th place lo unnatuvanti Royal Challengers Bangalore Jetla Machina. Oka dashalo chala sunayasanga playoff ki cherukuntundi anipinchinatuvanti Bangalore prayanam aa tarvata odidudukuliki lonaindi. Prastutam minus run rate toti 5th sthananlo undi. Kabatti playoff ki vellali ante repu sreminchaka tappani paristhiti Bangalore ki. Maraka vaipu ippatike 20 పాయింట్లతోటి అగ్రస్థానంలో ఉన్నటువంటి కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ప్రయోగాలకి సిద్ధమవుతూ ఉంది. ఈ క్రమంలో పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టుగా ఉంది ఈ గుజరాత్ బెంగళూరు మధ్యన జరగబోయేటువంటి మ్యాచ్. ఈ సీజన్లో ఇరు జట్లు తలబడినప్పుడు కూడా గుజరాత్ ఆర్సీబీ మీద 6 వికెట్ల విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బెంగళూరు 170 పరుగులు సాధిస్తే గుజరాత్ ఛేదనలో 174/4 తోటి 6 వికెట్ల విజయాన్ని నమోదు చేసుకుంది. సో ఆ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ మ్యాచ్ ప్రబోన్ స్టేడియంలో జరిగింది. సో ఈ తరుణంలో రెండు జట్లకి కూడా విజయం అనేటువంటిది కీలకమే. ఎందుకంటే ఆ విన్నింగ్ మొమెంటమ్ని కొనసాగించాలి అని గుజరాత్ భావిస్తూ ఉంటే ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా తన యొక్క ప్లేఆఫ్ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలి అని బెంగళూరు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ తరుణంలో ఎలాంటి ప్రాబుల్స్ తోటి ఈ రెండు జట్లు వెళ్తాయి అని కనుక ఒకసారి చూసినట్లయితే బెంగళూరు ఫాఫ్ డిప్లసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, మహిపాల్ ల్యామ్రర్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ డిసిల్వా, హర్షల్ పటేల్, జోష్ హేజల్వుడ్, మహమ్మద్ సిరాజ్. అయితే ఇక్కడ మహమ్మద్ సిరాజ్ విషయంలో బెంగళూరు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పేసి అని ఆలోచించాలి. ఎందుకంటే సిరాజ్ని ఎన్నో ఆశలతోటి రిటైన్ చేసుకుంది బెంగళూరు, బట్ దానికి సరిపోయినటువంటి న్యాయాన్ని అయితే సిరాజ్ ఇంత మటుకు చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా తన యొక్క లైన్ లెంత్ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ధారాళంగా పరుగులిస్తున్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా 2 ఓవర్స్లో ఏకంగా 36 రన్స్ సమర్పించడం జరిగింది. దాంతో అతనికి మిగిలినటువంటి 2 ఓవర్లని ఇచ్చే ధైర్యం కూడా డూప్లెసిస్ చేయలేదు. సో ఈ కారణంగా బహుశా సిరాజ్ స్థానంలో బౌలింగ్లో వెరైటీ తేవటం కోసం మరొక హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, డౌన్ ద ఆర్డర్ చాలా యూస్ఫుల్ హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్ సివి మిలింద్ని ఏమైనా తీసుకుంటారేమో చూడాలి. మొదటిసారి మిలింద్కి ఫైనల్ 11లో ఆడే అవకాశం, ఐపీఎల్లో ఆరంగేటం చేసేటువంటి అవకాశం ఏమైనా రేపు లభిస్తుందేమో చూడాలి. ఎందుకు అంటే కనుక లెఫ్ట్ ఆర్మ్ ఇది ఆ వేరియేషన్ అనేటువంటిది హేజల్వుడ్ రైట్ హ్యాండ్, రైట్ ఆర్మ్ ఫాస్ట్, అలాగనే హర్షల్ పటేల్ రైట్ ఆర్మ్ ఫాస్ట్. సో వీళ్ళకి తోడుగా కనుక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉండేట్లయితే బౌలింగ్లో వేరియేషన్స్ ఉంటాయి. బహుశా ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో చూడాలి. ఆ రకంగా మన మరొక హైదరాబాద్ సివి మిలింద్ బహుశా డెబ్యూ చేస్తాడేమో రేపు మ్యాచ్లో. ఒకవేళ అది కూడా కాకపోతే కనుక బహుశా సిద్ధార్థ్ కౌల్ వైపు ఆర్సీబీ క్యాప్టెన్ వెళ్ళే అవకాశం. ఏదైనా సరే సిరాజ్కి విశ్రాంతినిచ్చేటువంటి పరిస్థితి అయితే తప్పనిసరిగా కనబడుతోంది. మరొకవైపు అటు గుజరాత్ టైటాన్స్కి ఎటువంటి ఇది లేదు. కేవలం వాళ్ళు కావాలి అని విశ్రాంతి తీసుకుంటే తప్ప జట్టులో మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమీ కనబడటం లేదు. సో ఆ క్రమంలో ఆఫ్కోర్స్ ఆన్ టాప్ వృద్ధిమాన్ సహా మంచి ఫామ్లో ఉన్నాడు. శుభం గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా ఒకవేళ విశ్రాంతి తీసుకొని విజయశంకర్ని ఏమైనా ప్లేయింగ్ 11లో తీసుకుంటారేమో చూడాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అంతకుముందు కూడా ఇంజురీతోటి రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో రషీద్ ఖాన్ జట్టుని అద్భుతంగా నడిపించి విజయాన్ని అందించాడు. సో కాబట్టి వాళ్ళకి క్యాప్టెన్ విశ్రాంతి తీసుకుంటే ఎలా అనేటువంటి వర్రీ లేదు. అందుకని బహుశా ఆ నిర్ణయం తీసుకుంటారేమో. డేవిడ్ మిల్లర్,
రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్, ఇక్కడ ఫర్గూసన్ కూడా విశ్రాంతినిచ్చి బహుశా అల్జెరీ జోసెఫ్ని తీసుకుంటారేమో చూడాలి. అలాగనే రవి, సాయి కిషోర్, యష్ దయాల్, మరొక మార్పు బహుశా వాళ్ళ కీలకమైనటువంటి స్ట్రైక్ బౌలర్ మహమ్మద్ షమీకి కూడా విశ్రాంతినిచ్చి ఏమైనా కానీ నల్ఖండేని తీసుకుంటారేమో చూడాలి. సో ఈ రకంగా వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆటగాళ్ళకి ప్లే ఆఫ్కి ముందు సరైనటువంటి విశ్రాంతి కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి విశ్రాంతినిచ్చి ఈ రకమైనటువంటి మార్పులు చేసే అవకాశం గుజరాత్ టైటాన్స్ విషయంలో కనబడుతోంది. ఇంకపోతే గుజరాత్ టైటాన్స్ మాత్రం సిఎస్కే మీద లాస్ట్ మ్యాచ్ చక్కటి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. సిఎస్కేని కేవలం 133 రన్స్కే కట్టడి చేసి ఆ తర్వాత 3 వికెట్లను కోల్పోయి 137 రన్స్ సాధించగలిగింది. ఆ మ్యాచ్లో వృద్ధిమాన్ సహా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, అద్భుతమైనటువంటి బ్యాటింగ్, 67 నాట్అవుట్. మరొకసారి వృద్ధిమాన్ సహా అదే రకమైనటువంటి ఫామ్ని కొనసాగించాలి అని జీటీ భావిస్తూ ఉంటుంది. ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికీ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఘోరమైనటువంటి పరాజయాన్ని నమోదు చేసుకుంది ఆర్సీబీ. ముందుగా బ్యాటింగ్ చేసి పంజాబ్ 209 రన్స్ సాధిస్తే ఆర్సీబీ కేవలం 155/9. సో ఆర్సీబీ ఆ రకంగా గత మ్యాచ్ ఓటమితోటి కొద్దిగా ఒత్తిడిలో ఉంటుంది అనడంలో ఎటువంటి అనుమానము లేదు. అయితే ఇక్కడ చూడాల్సినటువంటిది కోహ్లీ ఈ సీజన్లో ఇంత మటుకు సాధించినటువంటిది ఒకే ఒక్క హాఫ్ సెంచరీ, అది గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్లో 53 బాల్స్లో 6 ఫోర్స్ 16 సాయంతో 58 రన్స్ సాధించాడు ఆ మ్యాచ్లో. సో కాబట్టి మరొకసారి తనకి అచ్చొచ్చినటువంటి ప్రత్యర్థి కోహ్లీ ఏమన్నా రేపు తన యొక్క దూకుణ్ణి చూపిస్తాడేమో గుజరాత్ మీద అనేటువంటిది చూడాల్సినటువంటిది. అలాగనే ఇటు గుజరాత్ విషయంలో చూస్తే కనుక ఆర్సీబీ తోటి జరిగిన ఆ మ్యాచ్లో రాహుల్ టెవాటియా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, 25 బాల్స్లోనే 5 ఫోర్స్ 2 సిక్సర్ సాయంతో 43 నాట్అవుట్గా ఉన్నాడు. సో ఇటువైపు టెవాటియా ఆ జోర్ని కొనసాగించే అవకాశం ఉంది బెంగళూరు మీద, మరొక వైపు అటు కోహ్లీ మరొక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ చేయడానికి సిద్ధపడి ఉంటాడు ఖచ్చితంగానే. పటిదార్ చక్కగా రాణిస్తూ ఉన్నాడు బెంగళూరు విషయంలో. డుప్లెసీ కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంది అతన్ని ఫామ్, బట్ రేపు అతను దాటిగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ల్యామ్రార్ అఫ్కోర్స్ మిడిల్ ఆర్డర్లో హాట్ హీటింగ్ బ్యాట్స్మెన్. మ్యాక్స్వెల్ అండ్ దినేష్ కార్తిక్ ఖచ్చితంగానే బెంగళూరుకి ప్లస్ పాయింట్. దినేష్ కార్తిక్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. మ్యాక్స్వెల్ అయితే కనుక చక్కటి ఆల్రౌండ్ షో. డుప్లెసీ కూడా చాలా ధైర్యంగా మ్యాక్స్వెల్ చేతే మొదటి ఓవర్ని వేయించగలుగుతూ ఉన్నాడు. అదే రకంగా మ్యాక్స్వెల్ బ్రేక్ త్రోని కూడా అందిస్తూ ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ యాడెడ్ అడ్వాంటేజ్ బెంగళూరుకి అని చెప్పచ్చు. షాబాజ్ అహ్మద్ చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పగలుగుతూ ఉన్నాడు వికెట్ మీద నిలబడి. కాకపోతే హేజల్వుడ్ అంతకుముందు మ్యాచ్ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి హేజల్వుడ్ మాత్రం లాస్ట్ మ్యాచ్ ఎందుకో కానీ పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్స్లో ఏకంగా 64 రన్స్ కన్సీడ్ చేసినటువంటి హేజల్వుడ్. లాస్ట్ మ్యాచ్ కనుక గమనించినట్లయితే పంజాబ్ 209 రన్స్ సాధించింది అంటే హేజల్వుడ్ 4 ఓవర్స్, సిరాజ్ 2 ఓవర్స్. ఈ 6 ఓవర్స్లో వీళ్ళిద్దరు బౌలర్లు కలిపి 100 రన్స్ని కన్సీడ్ చేయటం ఇక్కడ మనం గమనించాలి. హేజల్వుడ్ 64 అండ్ సిరాజ్ 2 ఓవర్లలో 36, టోటల్గా ఇద్దరు కలిసి 100 రన్స్ని కన్సీడ్ చేశారు. అది ఖచ్చితంగానే డుప్లెసీని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో రేపు గుజరాత్ మీద హేజల్వుడ్ తన యొక్క ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి చక్కటి బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా గుజరాత్ విషయంలో బౌలర్లకు కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అటు జోసెఫ్ ఉన్నా పర్వాలా, లేకపోతే కనుక మహమ్మద్ షమీ ఉన్నా పర్వాలే, లేకపోతే ఫర్గూసన్ ఉన్నా కూడా, అంటే ఎవరైనా కానీ చక్కటి బ్రేక్ త్రూల్ని ఇస్తూ ఉన్నారు. డేవిడ్ మిల్లర్ మంచి ఫామ్లో ఉన్నాడు. పర్టికులర్గా రషీద్ ఖాన్ క్యాప్టెన్గా బాధ్యత తీసుకొని కూడా ఒత్తిడి లేకుండా జట్టుకి విజయాన్ని అందించాడు. అలాగనే డౌన్ ది లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా కూడా జట్టుకి విజయాన్ని అందించాడు. పర్టికులర్గా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో 23 రన్స్ కావాల్సినటువంటి సమయంలో మార్కో యాన్సెయిన్ లాంటి సీనియర్ బౌలర్ని ఎదుర్కొని అతను తన జట్టుకి విజయాన్ని అందించాడు. సో రషీద్ ఖాన్ ఆల్రౌండ్ షో
చాలా ఉపయోగపడుతుంది గుజరాత్ టైటాన్స్కి. కానీ ఈ క్రమంలో గుజరాత్ కొంచెం బలంగా కనబడుతూ ఉన్నా కూడా పట్టుదలగా ఆడితే కనుక బెంగళూరు ఖచ్చితంగా విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. బెంగళూరు లాంటి జట్టు ప్లేఆఫ్లో ఉంటే అభిమానులకి ఆ మజానే వేరుగా ఉంటుంది. కాబట్టి లెట్ అస్ హోప్ బెంగళూరు విల్ విన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.